పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడటంతో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో కొత్తగూడెం నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాట్లను ఆర్డీఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మధు మాట్లాడుతూ, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గంలో 253 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 253 పోలింగ్ కేంద్రాలకు గాను 253 మంది పీఓలను, 253 ఏపీఓలను, 600 మంది ఓపీఎస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 10 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు అన్నారు. ఎండ వేడిమి దృష్టి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చేస్తాను మేడం. మేడం